ఈరోజు అనంతపురం జిల్లాలో తెలుగు మహిళ, తెలుగు యువత, తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అత్యాచారాలు, మానభంగాలు జరగడం జరుగుతుంది. దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 7 రోజుల్లో దర్యాప్తు చేసి, 14 రోజుల్లో కోర్టు విచారణ చేసి, 21 రోజుల్లో నిందితుడిని శిక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ప్రత్యేకంగా చులకన చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళలకు ఈరోజు ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కిన నిరసనగా రమ్యను హత్య చేసిన కుటుంబాన్ని వెంటనే శిక్షించాలా, రమ్య కుటుంబాన్ని ఆదుకోవాలా, రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు కానీ రమ్య జరిగినటువంటి పరిస్థితులు జరుపుకోకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అంతేకాకుండా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అరాచకాలకు, హత్యలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రమ్యను హత్య చేసిన నిందితును వెంటనే శిక్షించాలని అనంతపురం జిల్లా తెలుగు ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టం పైన తెలుగు యువత, తెలుగు మహిళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దిక్కులేని దిశ చట్టానికి ఎటువంటి అమలు నోచుకోకుండా ప్రచార ఆర్భాటాలు పలుకుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు మహిళా లోకానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడని కూడా మేము తెలుగు యువత తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే హత్యకు గావించబడుతున్నారో వాళ్ళని పరామర్శించడానికి ప్రతిపక్ష పార్టీలు పోతే వారిపైన కేసులు, అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులతోనే న్యాయం జరుగుతుంది, మా పరిపాలన జరుగుతుందంటే రానున్న రోజుల్లో తగిన బుద్ధి ప్రజలు చెప్తారని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.